ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతికి దగ్గరగా తిరుచానూరులోని శ్రీ స్వామివారి స్థలపురాణం వైకుంఠంలో శ్రీమన్నారాయణుణ్ణి మహర్షి తనన్ పక్షస్థలమున తన్నడం తాకడం జరిగినది అందుకు పక్షస్థల నివాసినియైన శ్రీమహాలక్ష్మి కోపంతో వైకుంఠం వదలి వీడి చేరి అచ్చట కపిల మహర్షిచే పూజలందుకుని పదివేల సంవత్సరములు ఉండి అటు తరువాత ఆగస్త్య మహర్షి తపస్పుచే కోల్హాపూర్ నందు ప్రతిష్ఠింపబడినది లక్షీరహితుడైన హరిభూలోకంచేరి అనేక దేశాలు తిరుగుచూ మహాలక్ష్మిని కోసం పది సంవత్సరాలుగా తపమాచరించి అర్పించినప్పటికీ మహాలక్ష్మి దర్శనం లభించలేదు అనుగ్రహించలేదు అప్పుడు అప్పుడు అశరీరవాణి శ్రీమహావిష్ణువుని ఉద్దేశించి ఈ విధంగా పలికెను మహావిష్ణు నీకు మహాలక్ష్మి దర్శనం కావాలంటే కృష్ణవేణి నదికి దక్షిణ దిక్కుగా ఇరవై రెండు యోజనముల దూరంలో సువర్ణముఖి నది ఉన్నది ఆ నది సమీపమున ఉత్తర భాగమున నీ కుంతాయుధముతో త్రవ్వి ఒక సరోవరమును నిర్మించుము సరోవరమందు దేవలోకము నుండి కమలమును తెచ్చి నాటుము ఏకాక్షర మంత్రములచే కమలములచే లక్ష్మీని ఆరాధించుము అప్పుడు దేవి ప్రత్యక్షమై ఒక స్వర్ణ కమల కుసుమ మందు పదహారు సంవత్సరముల గల కన్యయే నీకు ప్రత్యక్షము కాగలదు వెంటనే సువర్ణముఖి తీరమునకు పొమ్ము సువర్ణముఖి తీరమునకు పొమ్ము అని చెప్పెను శ్రీ మహావిష్ణువు తపస్సు చేయుటకు వచ్చి బంగారు కమలాలతో ప్రకాశిస్తున్న సువర్ణముఖి నదిని చూసి ఒక పవిత్ర ప్రదేశము నందుకుంతము అనే ఆయుధంతో పద్మసరోవరమును ఏర్పరచెను వాయుదేవుని ద్వారా సువర్ధలోకము దేవలోకం నుండి సువర్ణ పద్మకందాలను తెప్పించి పద్మసరోవరంలో నాటివాటిని వికసించుటకై పద్మసరోవరానికి తూర్పున కమల బాంధవుడు శ్రీ సూర్యనారాయణుని ప్రతిష్ఠించి పూజిస్తూ ఎదురుగా కూర్చోని నియమంతో పన్నెండు సంవత్సరం మహాలక్ష్మిని తపస్సు చేయగా పదమూడు సంవత్సరములు కార్తీక మాస పక్ష పక్షపంచమి తిథి ఉత్తరాషాద నక్షత్రమున మంత్ర అనే ముహూర్తమున దేవి ఆవిర్భవించను కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసుని దివ్య హస్తములచే ప్రతిష్ఠించి అర్జించబడిన స్వామి ఈ సూర్యనారాయణ స్వామివారు పద్మావతి అవతరించుటకు ప్రధాన కారణమైనవారు కావున తిరుచానూరు భాస్కర క్షేత్రంగా విరాజిల్లుచున్నది తిరుమల శ్రీవారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ సూర్యనారాయణ స్వామివారు మరియు భారతదేశంలో గల సూర్యనారాయణ దేవాలయాలలో దాదాపు ఏడు అడుగుల భారీ మూర్తి ఇక్కడ మాత్రమే కలదు నవగ్రహ దోషాలు గలవారు ఏ దోషమున్ననూ ఈ స్వామిని దర్శించిన దోష నివారణ జరుగును ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఆరువ సంవత్సరంలో మహంతుల కాలంలో ఆలయ జీర్ణోద్ధారణ గావింపబడినది శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భవానికి సాక్షిగానూ సరోవర సంరక్షకుడి అనట్లు సరోవరానికి పశ్చిమాభిముఖుడై శ్రీవారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ స్వామిని దర్శించడం మన పూర్వ జన్మ సుకృతం మరియు ఆరోగ్యదాయకం ప్రత్యక్ష దైవం ప్రణమామి నిత్యం